Hello friends, in this now ఇంట్లో హ్యాపీగా ఆడుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Little ginger garlic paste. Little bit of green chilli. 1 of green chilli. And grated carrot and chutney. And beans. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్ అవ్వాలి ఇదంటే. లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. సాల్ట్ యూస్ చేసుకుని యూస్ అయ్యాలి. మళ్ళీ అందులో చికెన్ కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి సాల్ట్ యూస్ చేయండి. మీరు రెడీ అయింది పక్కన ఉంచుకొని చల్లారాక మనం మిఠా ప్రాసెస్ చేసుకుందాం. ఇది వాటర్ ఆన్ టాప్తో చేస్తుంది మొత్తం అంతా. అండ్ దాని స్పైసెస్ అంతా వేసాం కాబట్టి టేస్ట్ పక్కా వస్తుంది. చూసారు వాటర్ పూర్ మొత్తం అజర్ అయిపోయింది. ఇవి ఆఫ్ చేస్తాం కూడా. ఇది పిండిలో షెడ్ చేస్తున్నాను. దీన్ని షెడ్ అంటారు. ఇలా షెడ్ చేసుకుంటే మనకి చూసారు ఎలా అయిందో. దీన్ని షెడ్ అంటారు. షెడెడ్ ఇలా చేసుకొని ఇప్పుడు ఆలు సెకండ్ ప్రాసెస్ అంటే ఆలు 2 ఆలు వేసుకొని బాయిల్ ఆలు వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకుంటుంది ఇది. ఇప్పుడు రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని కట్లెట్గా చేసుకుందాం. కొంచెం పావు తీసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. హార్ట్ షేప్ కానీ, రౌండ్ షేప్ కానీ, స్క్వేర్ షేప్ కానీ, ఏ షేప్ కావాలంటే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను రౌండ్ షేప్ చేస్తున్నాను. ఒక కట్లెట్ తీసుకొని ఇంకా ఎగ్లో ముంచుకొని ప్లస్ ఇప్పుడు సేమియా అది రోస్టర్ సేమియాలో ఫ్రై చేసుకుని వేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి.
బస్ ఇది ఓన్లీ పై లేయర్ అంతా బ్రౌన్ అవ్వాలి, అంటే లైట్ బ్రౌన్ అవ్వాలి. మేము యాక్చువల్లీ బాయిల్ ఉంది, బాయిల్ అంతా బాయిల్ అయిపోయింది కదా, క్యాప్కో క్యారెట్ ఫ్రై అయింది, ఆయిల్ ఆలు ఏమో బాయిల్ అయింది, ప్లస్ చికెన్ కూడా బాయిల్ అయింది. అందుకే మనం ఓన్లీ బ్రౌన్ అవ్వాలి పైన లేయర్ అంతా. ఓన్లీ ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు, ఇది ఓన్లీ బ్రౌనిష్ అవసరం మనకి. బస్ ఇదంతా అవసరం అవుతాయి. ఇది పొద్దున్న మనం స్నాక్, ఈవినింగ్ స్నాక్స్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. రేషన్ కట్లెట్ మీరు ట్రై చేసి చూడండి ఒకసారి, ట్రై చేసి చూడండి, మనం ఎలా ఉందో కామెంట్ చేయండి, మనం కామెంట్ బాక్స్లో. చూసారా చక్కగా వచ్చింది, టేస్ట్ చేసి చూస్తాను. వా, సూపర్.